హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము ట్రైన్ నెంబర్ 06515 06516 బెంగళూరు సిటీ శ్రీ సత్యసాయి ప్రశాంత నిలయం మెము స్పెషల్ ట్రైన్ని అనంతపూర్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నానికి సంబంధించిన అప్డేట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో యాక్చువల్గా ప్రస్తుతం వచ్చేసి మనకి బెంగళూరు సిటీలో ఎవ్రీడే మార్నింగ్ 7:30కి బయలుదేరే ఈ ట్రైను శ్రీ సత్యసాయి ప్రశాంత నిలయంకి మార్నింగ్ 11:05కి అయితే చేరుకునేది. ఆ తర్వాత రిటర్న్లో ఎస్ఎస్పిఎన్లో ఆఫ్టర్నూన్ 3:30కి బయలుదేరి బెంగళూరు సిటీకి నైట్ 7:00కి అయితే చేరుకునేది అనమాట. కాకపోతే అనంతపూర్కి ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఈ ట్రైన్ అనేది బెంగళూరు సిటీలో మార్నింగ్ 8:15కి అయితే బయలుదేరుతుంది, ఎస్ఎస్పిఎన్కి మార్నింగ్ 11:45కి అయితే చేరుకుంటుంది. ఇక ధర్మవరంకి ఆఫ్టర్నూన్ 12:30కి, అనంతపూర్కి 1:30కి అయితే చేరుకుంటుంది. తిరిగి అనంతపూర్లో ఆఫ్టర్నూన్ 2:00 బయలుదేరుతుంది, అంటే హాఫ్ అన్ అవర్ మాత్రమే అనంతపూర్లో ఉంటుందన్నమాట. సో ధర్మవరంకి 3:00కి, అలాగే ఎస్ఎస్పిఎన్కి 3:30కి, బెంగళూరు సిటీకి నైట్ 7:30కి అయితే చేరుకుంటుంది. సో ఈ ట్రైన్ అనంతపూర్కి ఎక్స్టెండ్ చేయడం వల్ల ట్రైన్ నెంబర్ 06595 06596 బెంగళూరు సిటీ ధర్మవరం బెంగళూరు సిటీ మెము స్పెషల్ని అయితే క్యాన్సిల్ అయితే చేస్తున్నారు, ఎందుకంటే ఈ ట్రైన్ అనంతపూర్కి ఎక్స్టెండ్ చేస్తున్నారు కాబట్టి. సో మరి అది కొద్ది రోజుల వరకే ఉంటుందా అంటే ఈ రెండు ట్రైన్స్ స్పెషల్లే కదా, సో పర్మనెంట్గా క్యాన్సిల్ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. చూద్దాం మరి ఆ ట్రైన్ని ఇంకా పర్మనెంట్గా క్యాన్సిల్ చేస్తారా లేకపోతే కొద్ది రోజుల వరకు క్యాన్సిల్ చేస్తారా అన్న దాని గురించి. సో ఈ ట్రైన్ అనంతపూర్ వరకు ఎక్స్టెండ్ చేయడం వల్ల మధ్యలో ఏ రైల్వే స్టేషన్లకి స్టాప్ ఉంటుంది అన్న అప్డేట్ అయితే ఇవ్వలేదు ఇంకా. అలాగే ఎప్పుడు అనంతపూర్కి ఎక్స్టెండ్ చేస్తారన్న డేట్ కూడా ఇవ్వలేదు. సో నాకు తెలిస్తే కనుక నేను మీకు వెంటనే తెలియజేస్తాను. సో ఇదన్నమాట ట్రైన్ నెంబర్ 06515 06516 బెంగళూరు సిటీ శ్రీ సత్యసాయి ప్రశాంత నిలయం బెంగళూరు సిటీ మేము ప్యాసింజర్ని అనంతపూర్ వరకు ఎక్స్టెండ్ చేయడానికి సంబంధించిన అప్డేటు. సో ఈ ట్రైన్ని అనంతపూర్ వరకు ఎక్స్టెండ్ చేయడం వల్ల మనకి అనంతపూర్ నుంచి బెంగళూరుకి వెళ్ళడానికి ఒక ఇంటర్సిటీ ప్యాసింజర్ మాదిరిగా అయితే ఇది ఏర్పడుతుందన్నమాట. కాకపోతే అనంతపూర్కి ఎక్స్టెండ్ చేసిన తర్వాత మార్నింగ్ 7:30కే ఎస్బీసీలో బయలుదేరి ఉంటే సరిపోవేమో, కానీ ఎందుకో 8:15కి బయలుదేరేటట్టుగా టీటీని అయితే చేయించేశారు. మరి అనంతపూర్లో జస్ట్ హాఫ్ అన్ అవరే ఉంటుందన్నమాట. సో ఆ హాఫ్ అన్ అవర్ ఆన్ టైంకి రన్ చేస్తే బెటర్, కానీ ఎస్బీసీ నుంచి అనంతపూర్కి లేట్గా రన్ చేసి తిరిగి అనంతపూర్ నుంచి ఎస్బీసీకి లేట్గా వెళ్ళడం అనేది బాగుండదు. మరి చూద్దాము ఏ విధంగా రన్ చేస్తారన్నది. సో ఈ అప్డేట్ ఇంత ఫ్రెండ్స్, మేము ప్యాసింజర్ అనంతపూర్కి ఎక్స్టెండ్ చేయడానికి సంబంధించి. దీని గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.